ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయపేట గ్రామానికి చెందిన ఎర్ర అఖిల ఉక్రెయిన్ నుండి గత రాత్రి సొంత గ్రామానికి క్షేమంగా తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా తాను అనుభవించిన మానసిక క్షోభను వివరించింది. ఉక్రెయిన్ దేశంలో ఉన్న సెన్సినా రాష్ట్రంలో 3వ సంవత్సరం వైద్య విద్య చదువుతున్నానని, యుద్ధం మొదలవగానే తాము బంకర్లో తలదాచుకున్నట్లు, అనంతరం అక్కడి నుండి కాలినడకన బయలుదేరి రొమేనియాకు చేరి అక్కడి నుండి ఇండియన్ ఎంబసీ అధికారులు మమ్మల్ని క్షేమంగా మన దేశానికి తీసుకువచ్చారని తెలియజేసింది. की ओर से देश के 140 करोड़ नागरिकों की ओर से आप सब लोगों का हार्दिक स्वागत करता हूं. दोस्तों, हम समझ रहे हैं यूक्रेन का क्राइसिस में आप लोगों को बहुत నా పేరు ఎర్ర అఖిల. నేను 2019లో యుక్రెయిన్కి చదువుకోవడానికి ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్ళాను. నేను ఇప్పుడు వినిత్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో 3rd ఇయర్ చదువుతున్నాను. ఈ అప్పుడు మేము ఫస్ట్ 3 ఇయర్స్ మేము చాలా సేఫ్గా ఉన్నాం. అక్కడ మంచి అకామిడేషన్ ఉండేది, చాలా ప్రశాంతంగా ఉండేది యుక్రెయిన్ అంతా. ఎప్పుడైతే ఈ రష్యా వార్ అనేది స్టార్ట్ చేసిందో 24th February 2022, ఆ రోజు నుంచి సడన్గా ఎయిర్పోర్ట్ కీవ్ ఎయిర్పోర్ట్లో బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, అండ్ నెక్స్ట్ వినిత్సియాలో నేను ఉండే ఏరియాలో సైరన్స్ మోగడం, డేంజర్ జోన్లో ఉంది అని చెప్పి ప్రతి సెకండ్కి ఆ సైరన్స్ మోగడం వల్ల మేము బంకర్స్కి పరిగెత్తే వాళ్ళం. అండ్ ఇంకా ఆ టార్చర్ ఎక్కువైపోయేది. నెక్స్ట్ మేము ఇంకా ఇలా కాదని చెప్పి బార్డర్కి వెళ్ళిపోయాం, యుక్రెయిన్ బార్డర్కి. యుక్రెయిన్ బార్డర్కి వెళ్తే అక్కడ 3000 మెంబర్స్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా చాలా మంది వేరే వేరే ఏరియాస్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు బార్డర్స్ కూడా. మేమే యుక్రెయిన్ బార్డర్లో ఉన్నాము, అండ్ మమ్మల్ని మాత్రం పంపించట్లేదు యుక్రెయిన్ బార్డర్ నుంచి. వాళ్ళ యుక్రెయినియన్స్నే పంపించుకుంటున్నారు, అండ్ ఇండియన్స్ ఏదైనా మాట్లాడుతున్నా, ఏదైనా వెళ్దామని ట్రై చేస్తున్నా కానీ వాళ్ళు పెప్పర్ స్ప్రేలు, గన్ షాట్స్, రబ్బర్ గన్ షాట్స్ కొడుతున్నారు. అలా మళ్ళీ రాడ్స్తో కొడుతున్నారు. చాలా ఇబ్బంది పెట్టేశారు. అండ్ బోర్డర్ దాటాక ఇంకా రొమేనియా బోర్డర్లో మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు అకామిడేషన్ అంతా. ఇంకా అక్కడి నుంచి ఇండియన్ ఫ్లైట్స్ అనేవి మాకు అరేంజ్ చేశారు. ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసే విధానం, మేము పడిన కష్టాలన్నీ అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఇంకా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం. అండ్ ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీ టు విజయవాడ వాళ్ళే బుక్ చేశారు, అండ్ విజయవాడ టు నాది చీరాల, అండ్ చీరాలకు కూడా వాళ్ళే కార్లో తెప్పించారు గవర్నమెంట్ వెహికల్.